యమునా తీరం, రేపల్లె గ్రామం. సమయం సాయంత్రం 4 గంటలు కావస్తుంది. మీరు వింటున్నారు ఇతిహాసం విత్ దరహాస్, శ్రీకృష్ణుని రాసలీలలో మొట్టమొదటి భాగం. ఇదేదో వ్యాలంటైన్స్ వీక్ అంట కదండి, ప్రపోజ్ డే అని, రోజ్ డే అని, చాక్లెట్ డే అని రకరకాల డేస్ జరుపుకుంటున్నారు ప్రేమను సెలబ్రేట్ చేసుకోవడానికి. కానీ నాకు తెలిసిన ప్రేమ మాత్రం ఒకటే, శ్రీకృష్ణుడి రాసలీల. వన్ ఆఫ్ ద మోస్ట్ మిస్అండర్స్టూడ్ కాన్సెప్ట్ ఆఫ్ ఎంటైర్ కృష్ణాస్ లైఫ్. అసలు కృష్ణుడి రాసలీల ఏం జరిగింది, దాని వెనకున్న అర్థం ఏంటి, ఎందుకు లేటు, పదండి చెప్పేసుకుందాం. ఒక ఇద్దరి మనుషులు ఒకరినొకరు ఇష్టపడితేనే ప్రేమ అంత గొప్పగా కనబడుతుంటే, ఒక ఊరు ఊరంతా, ఆహా ఊరు కాదు, కొన్ని ఊర్లు ఊళ్ళన్నీ కూడా ఆడ మగ అనే తేడా లేకుండా అందరూ ఒక్క చిన్న పిల్లాడితో ప్రేమలో పడిపోతే ఆ ప్రేమ ఎంత బాగుంటుందో కదా. అదే కదా కృష్ణుడి రాసలీల. అప్పుడు మన హీరో కృష్ణుడికి 2 సంవత్సరాలు అన్నమాట. యమునా తీరంలో పిల్లాడు ఆడుకుంటున్నాడు. వెనక నుంచి పిల్లాడి అత్త రాధ వచ్చి గట్టిగా కృష్ణుని హత్తుకుంటుంది. రాధాదేవి చంకెక్కి కృష్ణుడు ఆడుకుంటున్నాడు. కృష్ణుడి ఇంటి దగ్గర నుంచి యమునా తీరం దాకా కృష్ణుణ్ణి వేరే గోపికలు పట్టుకొచ్చారు. గోపికలు అంటున్నారు రాధాదేవితో, ఇదిగో అమ్మా రాధ, కృష్ణుని ఇంటి దగ్గర నుంచి ఇక్కడ దాకా పట్టుకొచ్చింది మేము, వాడు మాతో ఆడుకోవాలి, నువ్వు వచ్చి ఆడుకుంటావేంటి అంటారు. పొసెసివ్నెస్ అనమాట. రాధ కూడా వెంటనే అంటుంది, నన్నంటారేంటి, మీకు అంత కావాలంటే తీసుకెళ్ళండి కృష్ణుణ్ణి, వాడు వస్తే నాకే అంటుంది రాధ. గోపికలు కూడా అంటారనమాట, ఈ కృష్ణుడు ఒకడు ఎవరెత్తుకుంటే వాళ్ళతో పాటు వెళ్ళిపోతాడు, అసలు మన దగ్గరకు రానే రాడు, పదండే పోదాం. ఇదిగో రాధ, కృష్ణుని జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపాల్సిన బాధ్యత మాత్రం నీదే, మాకు సంబంధం లేదు అని వెళ్ళిపోతారు. రాధ ఇంకా చిన్నపిల్లే, ఇంకా పెళ్లి కాలేదు. కానీ ఒక 2 ఏళ్ల వయసున్న కృష్ణుణ్ణి తన ఊళ్ళో కూర్చోబెట్టుకుని కృష్ణుడి మొలతాడు సరిచేస్తూ, కృష్ణుడికి జుట్టు జడవేస్తూ కృష్ణుని చూసి మురిసిపోతుంది రాధా తల్లి. రాధకి కృష్ణుడు తప్ప ఇంకో లోకం లేదు. వేరే ఏదో ఊరు నుంచి రాధ కేవలం కృష్ణుని చూడ్డానికి, కృష్ణుడితో ఉండడానికి మాత్రమే వచ్చింది రాధ. అది రాధ ప్రేమ. కృష్ణుడికి కూడా వయసు పెరుగుతోంది. 2 ఏళ్ల కృష్ణుడు ఇప్పుడు 4 ఏళ్ల కృష్ణుడు అయ్యాడు. కృష్ణుడు రోజు అమ్మవారి గుడికి వెళ్ళేవాడట. అమ్మవారి గుడికి వెళ్ళడం, అక్కడ నుంచి మిగతా ఫ్రెండ్స్ అందరినీ వేసుకుని గోవుల్ని కాయడానికి వెళ్ళడం, తర్వాత తిరిగి ఇంటికి వచ్చేయడం, ఈ 3 కృష్ణుడు రొటీన్లో 4 ఏళ్ల వయసు కృష్ణుడికి. గర్గుడు అనే ఒక మహర్షి ఉండేవాడనమాట. ఆయన ఈ రేపల్లె గ్రామానికి వచ్చి అక్కడ పిల్లలందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మెడిటేషన్ ఇవన్నీ నేర్పించి ఓంకారం ఎలా చేయాలో నేర్పిస్తున్నాడు. ఓకే, పిల్లలందరూ నేర్చుకున్నారు, రోజు ఓంకారం చేయడం మొదలుపెట్టారు. కృష్ణుడు మొట్టమొదటి రోజు అమ్మవారి గుళ్ళో కూర్చొని ఓంకారం చేయడం మొదలుపెట్టిన రోజు నుంచి ఆ మొత్తం రేపల్లె గ్రామమే కాదు, ఆ చుట్టుపక్కలున్న చిన్న చిన్న ఊర్లలో కూడా జనాలందరికీ వింత వింత కలలు, వింత వింత అనుభవాలు. ఆడవారే కాదండి, మగవాళ్ళు కూడా, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, వయసులో ఉన్నవారు, వయసు దాటేసిన వాళ్ళు, చిన్న పిల్లలు, అందరూ ఒక కైండ్ ఆఫ్ ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు. కృష్ణుడు ఓంకారం చేస్తూ పక్కనే ఉన్న తన వేణువు, అదేనండి కృష్ణుడి ఫ్లూటు, కృష్ణుడు ఫ్లూట్ వాయించడం మొదలు పెట్టంగానే ఎక్కడో దూరంగా ఇల్లు కట్టుకుని ఉన్న వాళ్ళందరూ కూడా, ఇళ్లలో పడుకుని ఉన్న వాళ్ళు కూడా లెగిచి ఇళ్ల బయటకు వచ్చేస్తున్నారట. రాత్రి అవుతోందా పగలవుతోందా తెలీదు, బయటకు వచ్చి ఒక సర్కిల్లో నించుని అందరూ డ్యాన్స్ చేస్తున్నారంట. ఎవరి కోసం ఎదుగుతున్నారు, అందరూ ఒకరి కోసం ఎదుగుతున్నారు. కలేజాలో మహేష్ బాబు సునీల్తో అన్నట్టు, ఇద్దరికి ఒకే కళ రావచ్చు అంటావా బాబ్జీ? రాకూడదు భయ్యో. కానీ ఇక్కడ ఒకే కళ, అది కలో కృష్ణమాయో, అందరికీ ఒకటే కళ వస్తుంది. కొద్దిసేపటికి అందరూ ఎవరి కోసం అయితే వెతుకుతున్నారో, ఏ కృష్ణుడి ఫేస్ కోసం అయితే వెతుకుతున్నారో, ఆ బాలకృష్ణుడి మొహం కనిపించడం మొదలుపెట్టిన అందరికీ, అందరూ ఆ కృష్ణుడితో డాన్స్ చేస్తున్నారు. ఆడవాళ్ళు కృష్ణుల్లో తన భర్తల్ని చూసుకుంటుంటే, మగవారు కృష్ణుల్లో తన భార్యల్ని చూసుకుంటున్నారు. అందరికీ అది కృష్ణుడేని అర్థమవుతుంది, కానీ తమ భార్యల్ని భర్తల్ని ఊహించుకుంటున్నారు. కృష్ణుడు ఫ్లూట్ వాయించడం ఆపేయంగానే అందరూ ఆ ట్రాన్స్ నుంచి బయటకు వచ్చారు. ఒక్కసారిగా రియలైజ్ అయ్యారు, చిచ్చి ఇదేం పాడుబుద్ధి, మా ఆయనకు తెలిస్తే ఏమనుకుంటాడని ఆడవాళ్ళు, అమ్మో మా ఆవిడ తెలిస్తే ఏమైపోతుంది అని మగవాళ్ళు, ఇద్దరూ గిల్టీగా ఫీల్ అయ్యి ఎవరు ఎవరికి చెప్పకుండానే నోరు మూసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి పడుకుని పోయారు. ఇదొక రోజు కాదు, కొన్ని వారాల పాటు, కొన్ని నెలల పాటు సాగుతూనే ఉంది. ప్రతిరోజు ఇదే తంతు, రోజు రాత్రుల్లో అందరికీ ఇదే అనుభవం అవడం. పొద్దున్న లేవగానే మగవాళ్ళందరూ కూడా గుడి దగ్గరికి వెళ్ళి, చచా రాతి నాకు ఇలాంటి కళ వచ్చిందిరా అని ఒకడు ఇంకోటితో అంటుంటే, నాకు కూడా అదే కళ వచ్చిందిరా, మా ఆవిడ చెప్తే మా ఆవిడ చంపేస్తాను చెప్పట్లేదు అని వాళ్ళు,
చెరువు గట్టు దగ్గర పొలాల దగ్గర ఆడవాళ్ళు బిందెలతో నీళ్లు నింపుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ మధ్య కూడా ఇదే కాన్వర్సేషన్. అసలు ఆ కృష్ణుడు ఏంటి, నాకు ఎలా కనిపిస్తున్నాడు, ఆ కృష్ణుడితో డాన్స్ చేసినట్టు వస్తోంది, చిచ్చి ఇదేం పాడు బుద్ధి, ఇది మా ఆయనే తెలిసింది అనుకో, అసలు కాపురాలు నిలబడవు తెలుసా అని గోపికలు అందరూ కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు కూడా కృష్ణుణ్ణి. అసలు ఈ కృష్ణుడు ఇంత చిన్న వయసులోనే ఈ ఏం మాయలు నేర్చుకున్నాడు అయ్యా, అందరికీ ఇలాంటి పాడుబుద్ధులు కలిగిస్తున్నాడు, ఇంకేమన్నా ఉందా. కానీ ఏ పని చేసినా కృష్ణుణ్ణి పొగడ్డమో కృష్ణుణ్ణి తిట్టడమో కృష్ణుడి గురించే ఆలోచిస్తున్నారు, ఇండైరెక్ట్గా కృష్ణుడి గురించే మెడిటేట్ చేస్తున్నారు. కొంతమంది అయితే అక్కడితో ఆగకుండా వెళ్ళి యశోదతో కంప్లైంట్ చేశారు, చూడమ్మా నీ కొడుకు మాకందరినీ ఇలాంటి ఒక మాయలో సృష్టిస్తున్నాడు, మాకు ఆపరాలు ఏమైపోతాయి అని అడుగుతున్నారు. తల్లి కదా అసలు ఒప్పుకోవట్లేదు, మీ ఆలోచనలన్నీ మీవి, మీరే నా పిల్లాడి మీద అనవసరంగా వ్యామోహం పడుతున్నారు అని యశోద అని వాళ్ళని పక్కకు తోసేసింది. వీళ్ళందరికీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. రాత్రిపూట వీళ్ళు ఏదైతే అనుభవిస్తున్నారో, ఏ ఆనందాన్ని అయితే వీళ్ళు అనుభవిస్తున్నారో అది చాలా బాగుంది, కానీ పొద్దున్న ఇచ్చేసరికి చాలా గిల్టీగా కూడా ఉంది. ఊర్లో అందరికీ కృష్ణుడు అంటే ప్రేమే, తెలిసి తెలియకుండానే కొన్ని సంవత్సరాల పాటు ఆ చుట్టుపక్కల ఊర్లలో ఉన్నవాళ్ళు, రేపల్లె గ్రామంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఏ పని చేస్తున్నా కృష్ణుడి గురించి ఆలోచన, వేరే బాధలు ఏమీ గుర్తుండట్లేదు, అన్నీ మర్చిపోయారు. రాత్రి అయితే కృష్ణుడితో పాటు డాన్స్ చేస్తున్న అనుభవం కోసం వెయిట్ చేస్తుంటే పగలెట్లాగో కృష్ణుడు కళ్ళ ముందే ఉన్నాడు, కృష్ణుని చూసి ఆనందిస్తున్నారు ఊర్లో జనాలంతా కూడా. కొంతమంది తిట్టుకుంటున్నారు, కొంతమంది ఆనందపడుతున్నారు. గుడి దగ్గర, నది దగ్గర, ఇళ్లల్లో, ఇంటి బయట, అరుగు దగ్గర, అన్ని చోట్ల కృష్ణుడే. కృష్ణుడు ఒక్కసారి ఫ్లూట్ పట్టుకొని వేణు ఊదడం స్టార్ట్ చేస్తే ఆవులు కూడా నిశ్చేష్టులై అలా కృష్ణుని చూస్తూ తరించిపోతున్నాయట. కృష్ణుడున్నంతకాలం కృష్ణుడు చుట్టూ ఉన్న మనుషులందరికీ కూడా ఆనందం తప్ప ఇంకో అనుభవమే లేదు, అంత బ్యూటిఫుల్ ట్రాన్స్ ఆఫ్ హ్యాపీనెస్లో ఉన్నారు. ఆ ఊరు ఊరంతా కూడా కృష్ణుడితో ప్రేమలో పడిపోయింది. దే ఆల్ సరెండర్డ్, దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ నథింగ్ బట్ ద స్టేట్ ఆఫ్ కృష్ణ, అంతే, ఆనందం తప్ప ఇంకేదీ లేకుండా ఉన్నారు. ఫైనల్గా ఒకనాటికి కృష్ణుడికి 6 సంవత్సరాలు వచ్చాయి. అందరూ కూడా కృష్ణుడు పుట్టిన దగ్గర నుంచి ఈ ఊరికి, ఈ గ్రామానికి చాలామంది రాక్షసులు వస్తున్నారు కృష్ణుని చంపడానికి, కృష్ణుడి మీద అటాక్ చేయడానికి, ఈ ప్లేస్ అంత సేఫ్ కాదు, మనం అందరం వేరే వేరే ఊర్లలో ఉన్నాం కదా, పక్క పక్కనే ఉన్నా కానీ వేరే వేరే ఊళ్ళో ఉన్నాం, అందరం కలిసి ఒకచోటే ఉన్నాం, అక్కడెక్కడో బృందావనం అనే ప్లేస్ ఉందట, అందరం వెళ్ళి ఆ బృందావనంలో ఉన్నాం అని కృష్ణుడి ఫాదర్ నందుని చెప్తే అందరూ కూడా సరే అన్నారు. కృష్ణుడితో పాటే వీళ్ళందరూ కూడా ఏదో పెద్ద ట్రాన్స్లో ఉన్నట్టు రేపల్లె గ్రామం నుంచి, ఆ చుట్టుపక్కల ఊళ్ళ నుంచి అందరూ కలిసి బృందావనంకు బయలుదేరడం మొదలుపెట్టారు. ఇది రేపల్లె గ్రామంలో కృష్ణుడి రాసలీలలో మొట్టమొదటి భాగం. అందరూ బృందావనంకి వెళ్ళిపోయారు. మరి బృందావనంలో కృష్ణుడి రాసలీల ఇంకెలా ఉంటుంది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఇది ఇవాళ ఇతిహాసం విత్ దర్హాస్. నా ఇన్స్టాగ్రామ్ ఐడి అమ్మాస్ దర్హాస్. వింటూనే ఉండండి చాయ్ బిస్కెట్ స్టోరీస్.